ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమతో నడిపిస్తూ కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త, యెహోవా నా ఆశ్రయమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. 19వ కీర్తన 14వ వచనము. సాధారణంగా ఈ వాక్యాన్ని ఎక్కువగా దైవ సేవకులు వినియోగిస్తూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని కూడా, అంటే మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవునిని ధ్యానం చేయడంలో మనము ఈ యొక్క వాక్యమును ధ్యానించినట్లయితే మన గొప్ప, అంటే ఇది ఒక గొప్ప వాక్యంగా ఉన్నది. మనము ఈ 19వ కీర్తనను చూసినట్లయితే, ఈ 19వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన, దేవుని మహిమను వివరించే కీర్తన. ఎలాగంటే ఆకాశములు దేవుని చేత సృష్టించబడింది, ఆకాశములన్నీ సృష్టించబడ్డాయి, అంతరిక్షము సృష్టించబడింది. మరి ఆ సృష్టి ఏ విధంగా ఉన్నది, ఎంత జ్ఞానముతో నిండి ఉన్నది, అవి కూడా మనకు జ్ఞానాన్ని తెలుపుతున్నాయి. అవి కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. మరి అవన్నీ ఏమన్నా మాట్లాడుతున్నాయా? ఆకాశం మాట్లాడుతుందా? అంతరిక్షం మాట్లాడుతుందా? ఏమీ మాట్లాడడం లేదు. కానీ అవన్నీ కూడా భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. కానీ భూమి అంతటి కూడా ఆ మహిమ వర్ణించబడుతూ ఉంది, వివరించబడుతూ ఉంది. అది అర్థమైన వారు నిజముగా ధన్యులు. దేవుని సృష్టి అయినటువంటి ఆ సూర్యుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు మరి అని చెప్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని కూడా దావీదు వర్ణించాడు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ఎంత యథార్థమైనదో, అది ఏ విధంగా మనకు సహాయం చేస్తుంది, ప్రాణంను తెప్పరిల్ల చేస్తుంది, మరి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ఆయన ఉపదేశములు ఎంతో నిర్దోషమైనవి, అవి మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఆయన ఏర్పరిచిన ధర్మము ఎంతో నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిస్తుంది. దేవుని పట్ల మనం భయం కలిగి ఉండాలి. ఆ భయం కూడా ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది. అది అలాంటి భయము నిత్యము నిలుస్తుంది. మరి ఆయన న్యాయవిధులు కూడా ఎంతో సత్యమైనవి అని చెప్తూ ఆ వాక్యం అంట ఎలాంటిదంట, బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటే కూడా కోరదగినవి, తేనె కంటే జుంటి తేనె ధారల కంటేనూ మధురమైనవి అని చెప్తూ ఉన్నాడు. వీటి వలన మనకు ఏమొస్తుంది? వాటి వలన సేవకుడు హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకోవడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. మనం కూడా సేవకులమే కదా. దేవుడు ఏం చెప్పాడు? మనము చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి రాజులమైన యాజక సమూహంగా ఉన్నాము అని పేతుడు చెప్తున్నాడు కదా. మరి నీవు నేను కూడా యాజకులమే, రాజులైన యాజక సమూహంలో ఉన్నాము. మరి మనం కూడా హెచ్చరిక నొందాలి. ఈ ధర్మశాస్త్రమును బట్టి మనం హెచ్చరిక నొందవలసిన వారమై ఉన్నాము, ఎంతో గొప్ప లాభం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యములు బంగారు కంటే విస్తారమైన మేలుమి బంగారు కంటే విలువైనవని వాటిని గ్రహించాల్సిన వారమై ఉన్నాము. ఆ వాక్యము తేనె కంటే చుంటి తేనె ధారల కంటేనూ మధురమైనదని రుచి చూసి తెలుసుకోవాలి. మరి ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మనము ఆయన వాక్యమును ధ్యానించడం వల్ల మనం ఎంత గొప్ప మేలు పొందుతాము. అయితే మన మాటలు ఎలా ఉండాలి? మన దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ పరిశుద్ధాత్మని నడుపుదలలో మనం మాట్లాడుతూ ఉన్నాము. మన మాటలు, మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలి కదా. ఆ విధంగా మనము ఆలోచిస్తున్నామా? ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నామా? మన హృదయ ధ్యానములు ఎలాగున్నాయి? అందుకే ఉదయకాలంలో మనం బయటికి వెళ్ళేటప్పుడే మన మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలని, దేవునికి ఇష్టమైనవిగా అంగీకారములుగా ఉండాలని ప్రార్థించుకొని బయటికి వెళ్ళాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే కదా లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తాడు, మీరేం మాట్లాడాలో అని మీరు ఆలోచించకండి, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీ నోటికి మాటలు పరిశుద్ధాత్ముడే అనుగ్రహిస్తాడు అని. అనేక మార్లు మనము కొంతమంది ఇతరులతో మాట్లాడుతూ ఉంటాము, దేవుని ఎరుగని ప్రజలతో మాట్లాడుతూ ఉంటాము. అయితే వారికి
రుచికరమైనటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడే మనకు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని నడుపుదల ఎలా ఉంటుంది అంటే, ఆయన మనకు దేవునికి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి మాటలను మన హృదయంలో పెడతాడు, మన నోటికి అందిస్తాడు. ఆ విధంగా మనము అలాంటి మాటలనే మాట్లాడగలుగుతాము, అలాంటి మాటలతో ఇతరులను ప్రోత్సాహపరచగలుగుతాము, ఇతరులను అభివృద్ధి అంటే ఆత్మీయంగా అభివృద్ధిలోనికి తీసుకురాగలుగుతాము, దేవుని వైపుకు నడిపించగలుగుతాము, వారికి మనము మన మాటల ద్వారా ఆదరణను ఇవ్వగలుగుతాము, వారిని వారికి నిరాశలో నుంచి వారిని కృంగదీసే ఆలోచనలో నుంచి బయటికి వారిని తీసుకురాగలుగుతాము. ఇవన్నీ కూడా ఎలా రాగలుగుతాయి, ఎలా వస్తాయి అంటే దేవుని యొక్క కృపచేతనే. దేవుడు మనలను నడిపించడం బట్టే, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయబట్టే మనం ఆ విధంగా చేయగలుగుతాము. కనుక నిత్యము మనము ఆ విధంగా ప్రార్థించాలి. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, మన విమోచకుడై ఉన్నాడు, మనల్ని రక్షించిన వాడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయనను నమ్మి ఆయన పైన మనము విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడి మన మాటలను బట్టి మనము ప్రార్థించి మనము మాట్లాడాలి. అందుకే మనము ఉదయకాలంన మన బైబిల్ చదువుతూ ఉన్నటువంటి సమయంలో, వాక్యం చదువుతున్నటువంటి సమయంలో కూడా మనము ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు అనేకమైన విషయాలను బోధపరుస్తాడు. అందుకే మన హృదయ ధ్యానము కూడా దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. మనము దేవుణ్ణి అంగీకరించినట్లయితే ఆ విధంగా మనము ఒక ధన్యతను పొందుకోగలము. ఆత్మ తానే మనకు బదులుగా ప్రార్థించగలడు. ఆయన మూలుగులతో అంటే ఎప్పుడు ఎలా ప్రార్థించాలో ఒక్కొక్కసారి మనకు తెలియదు. మనము చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, మనకు తెలియని విధమైనటువంటి ఒక బాధతో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రార్థన దేవునికి మనం ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తాడు. మరి మన హృదయ ధ్యానములు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయ ధ్యానములు, మరి మనం మాట్లాడే మాటలు, ఇతరులకు మనం చెప్పే మాటలు, దేవుని వాక్యమైనా సరే, మామూలుగా మాట్లాడే మాటలైనా సరే, అవి దయతో కూడినవిగా ఉండాలి, ఆదరణతో కూడినవిగా ఉండాలి, ఇతరులను సంతోషపరిచేవిగా ఉండాలి, క్షమాభివృద్ధి కలిగజేసేటివిగా ఉండాలి. అంతేకాకుండా మనం చదివే వాక్యంను కూడా ఆ విధంగా ధ్యానపూర్వకంగా చదివి అనేక విషయాలు దేవుని యొక్క ఆత్మీయ సంగతులను మనము అర్థం చేసుకునేలాగా, అర్థం చేసుకునేందుకు ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా కృప చూపించి మనల్ని అలాంటి ధ్యానంలో నడిపించునుగాక. ఆయన దృష్టికి అంగీకారములుగా మన మాటలు, మన హృదయ ధ్యానములు ఉండునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, ఆకాశ మహాకాశమును సృష్టించినటువంటి దేవ, అంతరిక్షమును సృష్టించినటువంటి దేవ, ప్రతి సృష్టి కూడా నిన్ను మహిమపరుస్తూ ఉండగా తండ్రి, మేము నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ లోకమంతా నీవు సృష్టించినటువంటి ఈ సృష్టి సమస్తం కూడా నిన్ను మహిమపరుస్తూ ఉండగా ప్రభా, నీ ధర్మశాస్త్రం పొందుకున్నటువంటి మేము ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించడానికి కృప చూపించండి ప్రభా. మేము చదివేటువంటి వాక్యంను మేము గ్రహించగలిగే కృపను చూపించండి మా తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మని కృపచేత ప్రభా మేము నడుపుదలను కలిగి చక్కగా ఆ వాక్యంను గ్రహించగలగడానికి, ఆ వాక్యంలోని మర్మములను లోతుగా గ్రహించడానికి, ఆ వాక్యమును బాగా తెలుసుకొని ఇతరులకు చెప్పగలగడానికి మాకు సహాయం చేయము. మా నోటి మాటలను మీరు దీవించండి. మా నోటి మాటలను నీకు అంగీకారములుగా ఉండటకు సహాయం చేయండి. ఎలాంటి పరుష పదజాలము మేము ఉపయోగించకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మా మాటలు దయగలిగినవిగా, క్షేమాభివృద్ధి కలిగజేసేవిగా, ఆదరణ కలిగించేవిగా ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి. నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళను లేవనెత్తే రీతిగా ఉండాలి తండ్రి మా ప్రభా తండ్రి. కష్టంలో ఉన్నవారిని ఆదరించే ఆ మనసు మాకు దయచేయండి, ఆ మాటలు మాకు దయచేయండి మా తండ్రి. మేము ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా
వారి పట్ల మేము ఆ విధమైనటువంటి భాషను మాట్లాడగలగడానికి, నీకు అంగీకారములైనటువంటి మాటలు మాట్లాడగలగడానికి మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఉదయకాలం మేము ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఆలకించుము, మా అపరాధములను క్షమించు తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభువా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించము తండ్రి. ఇదిన మా పనులలో తోడుగా ఉండము. మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ పని స్థలంలో మమ్మలను ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకొంచున్నాం. ఇతరులకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. వారిని కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడి తండ్రి, నీ యొక్క దయగల హస్తముల నీడలో వారిని ఉంచుకొనుము. ముఖ్యంగా ప్రభా, మరి జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే జ్ఞానం పొందుకునేలాగున వారికి మీరు జ్ఞానం దయచేయండి ప్రభా. ఈ ఎగ్జామ్స్ సమయంలో ఉంటున్నారు అందరూ కూడా నైనా, యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుండగా ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞానంతో నింపి చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి. ఇదే ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది ప్రభా నిరాశ నిస్పృహలు లోనై ఉన్నారు, వారిని దయవించి లేవనెత్తండి ప్రభా. వారికి తగిన మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవ. వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధలోను, ఆర్థిక ఇబ్బందులలోను, ఇండ్లు అమ్ముడుపోని పరిస్థితులలోనూ తండ్రి ఎంతోమంది అనేక సమస్యలలో ఉంటుండగా ప్రభా, అలాంటి వారిని అందరినీ మీరు దయవించి మరి దర్శించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించి వాటి నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము. మా దేవ, వారిని ఆదరణకరమైనటువంటి పరిస్థితిలో ఉంచండి. వేదనాభరితమైన బాధలలో ఉన్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రశాంతత మరి కావలసినటువంటి నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధము విషయంలో తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా తండ్రి, మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభా, మా దేశం దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అందరి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, అధికారులను, పరిపాలకులను, ఉద్యోగులను దీవించండి. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. రానున్న ఎలక్షన్స్ను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రజలందరూ కూడా విఘ్నతతో తమ ఓటును వినియోగించుకున్నట్లుగా ప్రభా, నమ్మకము, న్యాయకరమైనటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దృష్టికి అనుకూలమైనదిగా ప్రభా, నీవు సమస్తం చేస్తావు. ప్రతిదీ కూడా నీ చేతిలో ఉన్నది, నీ కంట్రోల్లో ఉన్నది. కాబట్టి నీపైననే మేము ఆధారపడి నిన్ను అడుగుతున్నాం ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా దేవ, మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మమ్మల్ని అందరినీ తాకండి. మాలో ఉన్న ప్రతి ఒక్కరి అస్వస్థతను తొలగించి సంపూర్ణమైన శక్తి బలములను అనుగ్రహించి మేము నీ సేవలో ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలలో ఏకభవించి ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. నిరుద్యోగులుగా ప్రభా, ముఖ్యంగా దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని దీవించి వారిని ప్రభా నీ వైపునకు ఆకర్షించుకొని ప్రభా ఆ బంధకాల నుంచి విడుదల యేసునామములో కలుగునుగాక. మా ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదునైనా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, సేవకులను ఆశీర్వదించండి. వారందరూ కూడా నాయన మరి తమ సేవను జరిగించుచుండగా వారి యొక్క వాక్యమును వారి వాక్యం ద్వారా సంధించినప్పుడు అనేక మంది రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అనుకూలతలు లేని పల్లె ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సేవకులను కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము.
మా ప్రభా ఇదనం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రిదేవా, మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలు ఎక్కిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.